అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్తున్న సాయికృష్ణ ట్రావెల్స్ చెందిన బస్సు ప్రమాదరీత్యా బోల్తబడింది. సడన్గా ఒక్కసారి రోడ్డు మీద యాచకుడు రావడంతో యాచకుడిని తప్పించబోయే క్రమంలో బస్సు నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక ప్రయాణికుడికి అయితే పూర్తిగా కాలు బాగా ప్రమాదం జరిగింది, కాలు తీసేశారు. సో బస్సు అంటే రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒరిస్సా చేరుకోవాలి ఖమ్మం మీదుగా. సో మద్దులపల్లి సమీపానికి రావడం రోడ్డు మీద ఒక్కసారిగా యాచకుడు రావడంతో వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా యాచకుడిని చూసి బస్సు డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేక్ వేయడం వల్ల బస్సు పల్టీ కొట్టిందని చెప్పేసి ప్రాథమిక విచారణలో పోలీసులు చెబుతున్నారు. సో ప్రమాద సమయంలో బస్సులో పూర్తిగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు, వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి హైదరాబాద్లో పనుల కోసం వచ్చి మళ్ళీ తిరిగి సొంత ఊళ్ళకు వెళ్ళడానికి సాయికృష్ణ ట్రావెల్స్ చెందిన బస్సు ఎక్కారు. సో ఈ బస్సు ఖమ్మం వద్ద రంగంలో ఇలా ప్రమాదం జరగడంతో పూర్తిగా బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పేసి పోలీసులు ప్రాథమిక విషయాలు చెప్పారు. అనంతరం ఖమ్మం ప్రధాన హాస్పిటల్లో వాళ్ళకి వైద్య సేవలు అందించి పూర్తిగా ఒక ప్రయాణికుడి కాలు పూర్తిగా తీసేసిన పరిస్థితి కూడా ఈ ప్రమాదం జరిగింది. సో ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో కూడా ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో అంతా క్షేమంగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలు చేస్తారు. అసలు యాచకుడు ఎందుకు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చాడో తెలియని పరిస్థితి అని చెప్పేసి కూడా డ్రైవర్ చెబుతున్న పరిస్థితి కనబడింది. సో ఈ విషయం మొత్తం విషయం మీద ఇప్పటికే ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు, పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కేవలం బస్సు మితిమీరిన వేగంగా వస్తుండడం, ఒక్కసారిగా రోడ్డు మీదకి యాచకుడు రావడంతోనే డ్రైవర్ సడన్గా గమనించి ఒక్కసారిగా బ్రేక్ వేయడంతోనే బస్సు పల్టీ కొట్టిందని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమిక విచారణలు చెప్తున్నారు. సో ఈ బస్సు బోల్తాపడిన ఘటనలో ఎవరూ మృతి చెందకపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.